జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలు తీసుకుపోయి పాండవులు యుద్ధంలో గెలిచిండ్రు అనేది ఒక కథ రావణాసురిని రాముడు చంపేసినందుకు అనేది ఇంకో కథ రాక్షసులను అమ్మవారు కథం చేసినందుకు అనేది ఇంకా కొందరు చెప్తుంటారు దసరా గురించి ఎవ్వరు చెప్పేది ఎట్లున్నా చెడు మీద మంచి గెలిచినందుకే విజయదశమి అంటారు అయితే రావణాసురుడే డప్పు సప్పులతో ఆటపాటలు నడమ ఊరేగిస్తున్నారు జోరుగా అట్లాని దానం చేస్తానికి గాదుల్లో పూజలకు దసరా నాడు దేశం అంతా బొమ్మలు ఆలబెడితే కొడిసల కూడల పెద్ద పండుగ చేస్తారు సంబురంగా ఊరున్న సుత మన తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లని నాడు విగ్రహం నిలబెట్టి పదకొండు దినాలు సుక్క ముక్క ముట్టకుండా నిష్ఠ తోట ఉంటారట ఇక్కడ వచ్చి మేము మా ఆదివాసీ దేవుడు అని మేము ఇక్కడ రావణ బ్రహ్మ పూజలు చేస్తాం మునుపు ఛత్తీస్ లో జరిగే సంబరాలకు పోయేదట ఇలా అంతా పోకుండా పెద్దలు చెప్పినట్టు నేను నిలబెట్టుకుని కొలుచుకుంటూ తొమ్మిది ఏళ్ళ సంధి ఆకర్నాడు ఇట్లా ముప్పై ఊర్లు తిప్పితే అందరు పూజలు చేస్తారట దసరా రోజు ఈ యొక్క పల్లకి ఈ కార్యక్రమంలో మన యొక్క బయట నుంచి స్టేట్ లో పదివేల సంఖ్యల మనకు రావణ బ్రహ్మ భక్తులు కుడిసెలు కూడా ఈ దసరా కార్యక్రమంలో రావణ బ్రహ్మ పల్లకి కార్యక్రమంలో ఇక్కడ ఉపస్థితి ఉంటారు పల్లకి ఊరేగింపు సేవకు శ్రీలంక వెళ్ళి చూతొస్తారట అటెనక జమ్మి చెట్టు కాడికి పోతారు భక్తులంతా కూడా మేము ఆ జమ్మి మేము మాకు తెంపం కొడసల గు ఒక చిన్న గోటులుంది ఆ గోటుల్లో తీసుకొచ్చి పెడతాము పూజలు చేస్తాము రావణ బ్రహ్మను కొలుసుకుంటున్న కాంచలి మాకు మంచిగా అనిపిస్తుంది అంటూ ఆదివాసీలు కానీ దేశం అంతా అట్లా జరుగుతుంటే ఇది ఇట్లా జరుగుడే గమ్మతుంది కదా